ఇక మరొక పక్క హాస్పిటల్లో మోహన్ బాబు అలాగే మోహన్ బాబు భార్య ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతూ ఉంది, సో ఏంటి, సో హైబీపీతో మోహన్ బాబు జాయిన్ అయ్యారని చెప్తున్నారు, సో ఏం చెప్తున్నారు డాక్టర్లు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొనిషా, నిన్న సాయంత్రము జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి ఉద్రిక్తతలో అటు మనోజ్ ఇంట్లోపలికి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత మోహన్ బాబు హైబీపీతో కింద పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు అడ్మిట్ అయ్యారు. అయితే మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి నోట్లో తన భార్య కూడా హాస్పిటల్లోనే అడ్మిట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ భార్య ప్రస్తుతం ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఏంటి అని తెలియడం లేదు. అయితే మోహన్ బాబు కాలికి ఉన్నటువంటి వేలికి చిన్న గాయం అవడం, దాంతోపాటు మొహం మీద రెండు చోట్ల గాయాలవడంతో హైబీపీ రావడంతో హాస్పిటల్ అడ్మిట్ చేసినట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు హెల్త్ బులెటిన్ అయితే ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేయలేదు. 9 తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ వాళ్ళు వచ్చిన తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు మోహన్ బాబుకి సంబంధించినటువంటి జరిగిన ఘటనలో మోహన్ బాబు మంచు మనోజ్ విష్ణుకి నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి ఈ నోటీసులకు సంబంధించి ఈరోజు 11:30 గంటల ప్రాంతంలో రాచకొండ కమిషనరేట్ హాజరవ్వాలి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే 100,000 రూపాయల బాండ్ను తీసుకొని హాజరవ్వాలన్నట్లు కూడా పోలీసులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ గొడవకి జరిగినటువంటి సమయంలో బౌన్సర్స్ మధ్య ఇరువురు మధ్య గొడవలు కావడంతో బౌన్సర్ని బౌండర్ చేయాలని, అదేవిధంగా గన్స్ని కూడా హ్యాండ్ఓవర్ చేయాలి అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే అసలుకి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాతే మోహన్ బాబు రాచకొండ కమిషనరేట్ విచారణకి హాజరవుతారా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు జనరల్ వార్డులోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాంటి అబ్జర్వేషన్లో మాత్రమే ఉంచారు. అటు మోహన్ బాబు పరిస్థితి కూడా స్థిమితంగానే ఉన్నట్లయితే వైద్యులు చెప్తున్నారు. మోనిష, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుజాత.